Hi, welcome to Pragyan Media. యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ ముగించుకొని రిలీజ్ కు రెడీ అయింది ఈ సినిమాను గతేడాది రిలీజ్ చేయాల్సి ఉన్న పలు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వరుసగా వాయిదా పడుతూ వచ్చింది ఇక ఈ సినిమాను ఎట్టకేలకు ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఫిక్స్ అవ్వడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది కానీ ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు రాధేశ్యామ్ నిరాశనే మిగిలించిపోతున్నట్లు తెలుస్తుంది పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై సౌత్లో కంటే కూడా నార్త్లోనే ఎక్కువ ఆశలు పెట్టుకుని చిత్ర యూనిట్ అయితే ఇప్పుడు ఈ సినిమాను అసలు థియేటర్ లో రిలీజ్ చేస్తారా అనేది సందేహంగా మారింది దీనికి బలమైన కారణం కూడా ఉంది ఉత్తర భారతం మెల్లమెల్లగా లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు ఆంక్షలు మొదలైపోయాయి రాదేశం సౌత్ లోని ఎంత బజ్ను కలిగి ఉందో నార్త్ లో కూడా అంతే బజ్ను కలిగి ఉంది అక్కడ నుంచి మేకర్స్ భారీ వసూళ్లను ఆశిస్తున్నారు హిందీ వెర్షన్ ను వేరుగా చిత్రీకరించారంటే ఏ స్థాయిలో అక్కడ వసూళ్లను దక్కించుకోవాలో మీరే అర్థం చేసుకోండి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి పరిస్థితుల్లో ఇలాంటి భారీ అంచనాలతో రాధేశం చిత్రాన్ని విడుదల చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అని చిత్ర యూనిట్ కలవరపడుతుంది ఖచ్చితంగా వారు వస్తాయి అనుకున్న వసూళ్లలో కనీసం నలభై నుంచి యాభై శాతం కూడా రాకపోవచ్చు అనే భావనలో చిత్ర మేకర్స్ ఉన్నారు దీంతో విడుదల తేదీ సమీపిస్తుండడంతో ఈ సినిమా రిలీజ్ విషయంలోని చిత్ర మేకర్స్ త్వరలోనే ఓ నిర్ణయానికి రాబోతున్నట్టు తెలుస్తుంది తొంభై శాతం వరకు రాధేశ్యామ చిత్రం సంక్రాంతి పనులు లేనట్లే అంటున్నారు మేకర్స్ మొండిగా పట్టుదలతో సినిమాను విడుదల చేయాలనుకుంటే తప్ప రాధేశ్యామ విడుదల ఉండదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ సమయంలోనే రాధేశ్యామ్ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలో కూడా వారు ఉన్నారట ఇప్పటికే పలు ఓటీటీ ఆఫర్లు వారిని ఊరిస్తున్నాయట ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ కు ఏ వందల కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాయట మరో విశేషం ఏంటంటే రాధేశ్యామ్ ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏకంగా మూడు వందల యాభై కోట్ల వరకు ఇచ్చేందుకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ముందుకు వచ్చిందట దీంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఓటీటీ ద్వారా విడుదలైతే ఎక్కువ శాతం ప్రేక్షకులను కూడా ఇబ్బంది లేకుండా కలవచ్చని అంట కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే భారీ విజువల్ వండర్స్ తో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్ లో చూసిన ఫీలింగ్ మాత్రం రాదని అందుకే ఓటీటీ రిలీజ్ ఆలోచనను విరమించుకుంటే రాధేశ్యామ్ చిత్ర యూనిట్ కే మంచిదని పలువురు అంటున్నారు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా కూడా ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశం లేదని మరీ ఆలస్యం అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలు తగ్గే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ అంటున్నారు మరి రాధేశ్యామ్ చిత్ర యూనిట్ నిజంగానే ప్రేక్షకులకు గట్టి షాక్ ఇవ్వబోతున్నారా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ ఏదైనా అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే ఇక ఈ సినిమాలోని ప్రభాస్ సరిచిన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా ప్రజ్ఞ మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి